ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో. అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో, అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం. అంటే వైట్ పేపరు ఇదేందండి? వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలు ఉందన్నమాట. అంత ఇంతలావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా. అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయి అని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ అయినట్లుంది. సూపర్ సిక్స్ కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హస్ సీన్, ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు 30వ పేజీలో? ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 250,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 250,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్స్, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రల్ అసిస్టెడ్ స్టేట్ ప్లాను ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 240,000 కోట్లు మీకు ఆదాయం ఉంది, 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్లు అప్పు ఉంది, తక్కువైతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా, నిన్ను ఎన్నుకునేది
నీకు అపారమైన అనుభవం ఉందని కదా నేను ఎమ్ముకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేముందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్? ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి. అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు? ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1500 ఇస్తారు? ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారు? ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు? ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కంతా కూడా, నిరుద్యోగులకందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు అందరూ. మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ సిక్స్ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి 5 సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిసేటప్పటికి ఇవ్వవలసిన అమ్మ ఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము. డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా అంటే, మీరు 6 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే, డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా? అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు, ఏందుండదు డేటా, సింపుల్ డేటా కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 40 లక్షల చిల్లర మంది తల్లులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల చిల్లర మంది పిల్లలు. 80 లక్షల చిల్లరు ఇంటూ 15000 మీరు చెప్పినదే, దానికేమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో? ఇంకా డేటా కావాలి అని అంటారు. అసలు ఎంత అన్యాయం అంటే, ఫస్ట్ మొట్టమొదటి నుంచే మొదలు పెడితే ఏమన్నారు ఫస్ట్లో, అసలు ఇంతకుముందు 2014 నుంచి 2019 చేసిన పరిపాలనలో అంట చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట, ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట. అవునండి, అంటే వైట్ పేపర్లో ఏదంటే అది రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి. ఎప్పుడు కూడా స్టాండ్ అలోన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1 సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రము, కేరళ రాష్ట్రం 1 సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి, భారతదేశంలో మన భాగం ఇంతనే చూద్దాం, ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కోవిడ్ ఉంది, కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పోలిక పెట్టేదానికి అవుతుందండి? భారతదేశాన్ని అంతా పోల్చుకుంటాం, భారతదేశ వ్యాప్తంగా చూస్తే 2014-15 నుంచి 2018-19 దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే 4.47% అండి. అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము 4.47% మన భాగం, మన కాంట్రిబ్యూషన్. 2019-20 నుంచి మనం 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.82 అండి. అంటే 0.4% మీకంటే ఎక్కువ. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి, అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని? అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా, రెఫరెన్స్ పాయింట్ వద్దా? అదేవిధంగా అసలు పరిశ్రమ గురించి మీరు మాట్లాడరు కదండి, పరిశ్రమ చూసినట్లయితే దేశ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ భాగం మాత్రము చూసుకుంటే, ఇండస్ట్రీ చూసుకుంటే 2014-15 నుంచి 2018-19 2.9%, అంటే ఆంధ్ర రాష్ట్ర భాగము కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి చూస్తే 2.9% అయితే 2019-20 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు చూస్తే 4% అండి. పరిశ్రమ అప్పటికంటే ఇప్పుడు 1.1% పెరిగింది. ఎట్లా? దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూసినట్లయితే ఒక రెఫరెన్స్ పాయింట్తో. మీరు మాత్రం బయట పరిశ్రమ రాలేదు, పరిశ్రమ రాలేదు, పరిశ్రమ రాలేదు అంటారు. ఎంత అన్యాయం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.